నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే. ఇక్కడ పార్టీలు మారటం పొలిటిక్స్ లో అనేది సర్వసాధారణమే జరుగుతూనే ఉంటాయి. ఎవరు అధికార పార్టీలో ఉంటే వాళ్ళ వైపుకి మొగ్గు చూపటం, లేకపోతే రకరకాల కారణాలు, రకరకాల పర్స్పెక్టివ్స్ డెఫినెట్ గా మారుతూనే ఉంటారు. అలా మారటం కూడా ట్రెండ్ అయిపోయిన పరిస్థితులు మనం చాలానే చూసాము. అలా మారటమే ట్రెండ్ యాక్చువల్గా మాట్లాడుకుంటే. అయితే అరికపూడి గాంధీ ఎప్పుడైతే పార్టీ మారారో, కౌశిక్ రెడ్డి గాజులును చీర పంపిస్తాను అని చెప్పటం అసలు ఎట్లా చూడొచ్చు? అసలు ఏమిటి ఈ నేపథ్యం? ఈ చీరలు గాజులు పంపిస్తాను అనటం మట్టుకు నేను 100కి 500% మరీ కాదంటే 100కి 1000% నేను ఖండిస్తున్నా. అంటే ఏంటి ఉద్దేశం? ఆడాళ్ళు అంత పని వాళ్ళు లేకపోతే అంత చేత కాని వాళ్ళు, వాళ్ళు చీరలు మాత్రమే కట్టుకుని గాజులు మాత్రమే వేసుకుని ఇంట్లో కూర్చుంటారు. ఇదేనా నీ ఉద్దేశం? అదే 100%. ఏం అంత అంత కండకావరం దేనికి నీకు? ఈ చీరే నీ తల్లి కట్టుకుంది, ఈ చీరే నీ పెళ్ళం కట్టుకుంది, ఈ చీరే రేపు నీ కూతురు కట్టుకుంటుంది, ఒకవేళ నీ కొడుకుంటే నీ కోళ్ళ కట్టుకుంటుంది. పోనీ మీరేమన్నా కొత్త వస్త్రాలు ఏమన్నా కొత్త వస్త్రధారణ తీసుకొచ్చుకుందాం అనుకుంటే అది వేరే విషయం. మీరే కట్టుకోవచ్చా, వాళ్ళే కట్టుకోవచ్చు, మీరేమైనా చేసుకోండి. కానీ చీరకున్న ప్రాధాన్యతను బట్టి చీరని అగౌరవంగా చూడటము, చీర కట్టుకోవడము అనేది చాతకాంతనానికో లేకపోతే వాళ్ళు ఇంకేమీ చెయ్యలేరు అను ఒక అవహేళనకి గుర్తుగా చీర పంపిస్తాను అనటం మట్టుకు నీ పొగరబోత్తనానికి గుర్తుగా నేను చూస్తున్నా. అసలు నీ చరిత్ర ఏంటి చెప్పు ఒకసారి. ఆరిక్పూడి గాంధీని కాసేపు పక్కన పెడదాం. నీ చరిత్ర ఏంటి? నువ్వు ఎక్కడ పుట్టావు? ఎక్కడ పెరిగావు? నువ్వు అవకాశవాదంగా నువ్వు ఎందుకు పార్టీ మారావు? నువ్వు కాంగ్రెస్లో పుట్టావు, కాంగ్రెస్లో పెరిగావు, నువ్వు కాంగ్రెస్లో నీకు సీట్ ఇస్తారు అంటే కూడా నువ్వు వెళ్ళి టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ తీసుకుంటానికి రాత్రికి రాత్రి పార్టీ మారినోడు. నువ్వు మారి ఆ రోజు నీకు ఎమ్మెల్సీ ఇస్తే కేసీఆర్ ఆ పేపర్స్ గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ వెంటనే ఓకే చేయలా. ఎందుకు చేయలేదంటే సామాజిక సేవకి గుర్తుగా ఎమ్మెల్సీలు ఇచ్చేవాళ్ళని, అలాగే వాళ్ళకి మేధావులుగా గుర్తించబడిన వాళ్ళు, సమాజానికి పనికొచ్చే వాళ్ళు అని కేటగిరీలు ఉన్నాయి. వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్సీ పోటీలు జరుగుతాయి, వాళ్ళే వాళ్ళకి నామినేట్ చేస్తారు, నామినేట్ చేస్తారు, వాళ్ళు వాళ్ళ ఎలక్షన్ వాళ్ళు వాళ్ళే ఓటలే వేసుకుంటారు. కొన్ని అసలు పూర్తిగా నామినేట్ చేసే పోస్టులు కూడా ఉంటాయి, ఎమ్మెల్సీ ఓటింగ్ ఉండదు. అయితే అలాంటి వాటికి గవర్నర్ ఆమోద ముద్ర అవసరం. ఆమె పంపించిందని, ఆమె వెంటనే ఓకే చేయలేదని గవర్నర్ని ఎలా మాట్లాడాడండి? అప్పుడు గవర్నర్ తమిళసై ఉండేది. ఆ తమిళసైని పట్టుకొని మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటావేంటి, ఎన్ని రోజులు పెట్టుకుంటావేంటి అని మాట్లాడాడు ఆ రోజు. పొగరు అనమాట. ఒళ్ళంతా గమిడి గీతలాగా పెరిగాడు, అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీద పడి తిరుగుతా ఈ మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు నాకు మీ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. మీరు చన్న చావండి. మీ మురికి మొఖాలు రాజకీయాలు అంటేనే ఇవాళ పూర్తి కలుషితం అయిపోయినాయి. మీకు పార్టీలు మారటము, డబ్బులు సంపాదించుకోవటము, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వకపోవడము అనేది మీ దృష్టిలో మంచి విషయాలుగా ఉన్నాయి. మీరు చావండి అట్లాగే. కానీ మీరు చేయాల్సిందేంటి? ఆడవాళ్ళ గురించి నీకు ఎందుకు? నీ చీరలు గాజులు అంత అవమానకరంగా కనిపించినాయా? ఒకప్పుడు ఎప్పుడో పాత రోజుల్లో ఒక ఆయన ఎద్దో నుంచి తిరిగి వచ్చాడని చెప్పి ఆయనకి పసుపుతోటి స్నానం చేయించి మంచం అడ్డం పెట్టి చీరలు గాజులు ఇవ్వాలని చూస్తే ఆయన మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇవన్నీ చేస్తానన్నారని చెప్పి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు. అంటే ఆ కాలం వేరు, అది ఎప్పటి కాలమో. ఆ రోజున స్త్రీకి అంతే విలువ ఉందేమో నాకు తెలియదు. కానీ ఈరోజు అంతరిక్షంలోకి మహిళ వెళ్తుంటే, అధ్యక్ష స్థానాల్లో మహిళ ఉంటుంటే, గంటె పట్టుకునే దగ్గర నుంచి ర్యాకెట్ పైకి పంపించే వరకు మహిళ, ఈ మధ్యలో ఎన్ని వృత్తుల్లోనూ మహిళలుంటే, ఇవాళ అమెరికాలో ట్రంప్ని గడగడలాడిస్తుంది ఒక మహిళ, కమలా హారిస్. ఒకప్పుడు ఇందిరాగాంధీ అండి, తక్కువ ఇందిరాగాంధీ ఇండియా ప్రెసిడెంట్, ఇండియా ప్రెసిడెంట్ మహిళే కదా, మహిళే కదా. అందుకోసం మహిళల్ని నువ్వు కించిపెరిచావు కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడుతున్నా, ఈ విధంగా మాట్లాడే హక్కు నాకుంది, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అయితే ఇలా చీరాగాజు పంపించినందుకు
ఏంటి అసలు విషయం అంటే ఆయన ఏమీ పూర్తిగా పార్టీ కూడా మారలేదు, మారతాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఒక పది ఈలోపు కాంగ్రెస్ లోకి 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తారు అని ఒక ఊహాగానం నడుస్తుంది. కేసీఆర్కి పోనీ వెళ్తున్నారని అనుకుందాం, అనుకుందాం వెళ్ళారని కూడా అనుకుందాం. అసలు నువ్వు 2014లో నువ్వు చేసింది ఏంటి, కేసీఆర్ చేసింది ఏంటి? ఈ ఆరకపోడు గాంధీ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏ పార్టీలో గెలిచాడు? నువ్వు ఎట్లా తీసుకున్నావు ఆరకపోడు గాంధీని, తలసాని శ్రీనివాస యాదవ్ని ఎట్లా తీసుకున్నావు నువ్వు? వాళ్ళ ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఎరగా ఇచ్చి ఆడతానే బూతులు తిట్టించావు నువ్వు. చంద్రబాబు నాయుడు అంటే ఎంత, ఆడెంత ఈడెంత అని మాట్లాడాడు తలసాని శ్రీనివాస యాదవ్. అలాంటి మాటలు ఆరకపోడు గాంధీ మాట్లాడాడు కాబట్టి అతనికి కొంత క్రమశిక్షణ ఉంది కాబట్టి ఆయనకు ప్రాధాన్యత తక్కువ. ఆయన ఒట్టి ఎమ్మెల్యేగా మారాడు, అంతే పార్టీ మారాడు. కానీ ఇలా తిట్టనందుకు ఆయనకి మంత్రి పదవి రాలా, తిట్టిన శ్రీనివాస యాదవ్కి మంత్రి పదవి వచ్చింది. అసలు ఈ శ్రీనివాస యాదవ్ ఎవరు, తెలుగుదేశం లేకపోతే ఏం చేసేవాడు? మోండా మార్కెట్లో బంగాళదుంపలు అమ్ముకునేవాడిని తీసుకుని వచ్చి ఎన్టీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి రాజకీయ జీవితం ఇస్తే, నీకు రాజకీయ భిక్ష నీకు పెడితే నువ్వు ఇంత రోడ్డు అయ్యి ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీని ఎట్లా తిట్టావో నీకు గుర్తుంది. అట్లాంటి రోడ్డు మీకు కావాలి. సరే, ఇప్పుడు ఆరకపోడు గాంధీ పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నాడు. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఇచ్చే ఆనవాయితీ ఉంది. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మీద నడుస్తాయి. అధికార పార్టీ చేసే తప్పుల్ని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, ప్రతిపక్షం గుర్తిస్తుంది, దాని గురించి ప్రశ్న లేవనెత్తుతుంది. అందుకని చెప్పి ఈ ప్రజాపద్దుల కమిటీకి ఈయన్ని చైర్మన్ చేశారు. చూడండి, పార్టీ మారుతున్నాడు కాబట్టే ఆయనకి ఇచ్చారు అని చెప్పి మొదలెట్టాడు. ఒకప్పుడు కాంగ్రెస్కి సరిపడా బలం ఉంటే కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో జస్ట్ 7-8 మంది సభ్యులున్న ఎంఐఎం పార్టీలో అక్బరుద్దీన్కి ప్రజాపద్దులు అంటే ఆనవాయితీని కేసీఆరే తప్పించాడు. ఇప్పుడు ఆనవాయితీ ప్రకారం ఇస్తే కూడా అది కంటగింపు అయిపోయి ఈ పాడి కౌశిక్ రెడ్డి అనేవాడితోటి ఈ మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను, మాటలు అన్నీ, అసలు ఎన్ని ఉంటాయో అన్నీ కేసీఆర్యే. కేసీఆర్ హరీష్ రావు వాళ్ళిద్దరూ కలిసి చేశారు. పైగా కేటీఆర్ ఊళ్ళో లేడు, ఈ పాప నాకెందుకు అనుకున్నాడేమో, మీరే డ్రామా రక్తి కట్టించండి నేను వెళ్తానులే అని చెప్పి ఆయన అమెరికా వెళ్ళినట్టున్నాడు. ఆ టైంలో వీళ్ళు ఈ పని చేశారు. ఇప్పుడు ఈయనేమన్నాడంటే నన్ను చీర కట్టుకోమంటావా, గాజులు వేసుకోమంటావా అని కోపం వచ్చి అతని అనుచరులతోటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ఇంటికి వస్తున్నాడు అని చెప్పి ముందే తెలుసుకొని అక్కడ రాళ్ళు రెడీగా పెట్టుకొని ఆ ఇంట్లో నుంచి రాళ్ళు పడ్డాయి. ఆ ఇంట్లో అలావిడ పాడి కౌశిక్ రెడ్డి వైఫ్ పూలకుండీ విసిరింది వీళ్ళ మీదకి. ఇదంతా ఎంత దారుణంగా చేశారంటే రాజకీయాలు చూసి ఇంత సవకైపోయినాయా, ఇంత దారుణం అయిపోయిందా, కామెడీ క్రియేట్ చేసి పారేశారు. ఇవన్నీ చేస్తే అసలు ఈ పాడి కౌశిక్ రెడ్డి మొన్న ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు ఎన్ని దొంగేడుపులు ఏడ్చి గెలిచాడో తెలుసా? నేను గెలవనేమో అని డౌట్ వచ్చి కాంగ్రెస్ హవా వస్తుందని తెలిసి మీరు నన్ను గెలిపిస్తే నా ఏదో అంటారు నా విజయయాత్రకు వస్తారు, నన్ను ఓడిస్తే నా అంతిమయాత్రకు వస్తారు, నాకు పాడి గడతానికే వస్తారు మీరు అని మాట్లాడాడు. నిజంగా అండి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గనక బుద్ధి జ్ఞానం ఉన్నట్లయితే పాడి కౌశిక్ రెడ్డిని ఈ విషయం మీద అతని క్యాన్సిల్ అవుతుంది. అసలు అతని ఎమ్మెల్యే అసలు అలా బెదిరించి ఓట్లు వేయించుకోకూడదు, అలా మాట్లాడకూడదు. మాట్లాడినందుకు ఇంతవరకు అతని మీద క్రమశిక్షణ చర్యలు లేవు. వీళ్ళందుకే పాములని చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. కాంగ్రెస్ వైఫల్యం అంతా అదే. అలా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి, నీ ఏడుపు మొహానికి నువ్వు ఏడుపులు ఏడుస్తూ దొంగ ఏడుపులు ఏడ్చి నువ్వు గెలిచావు, నీ గెలుపు ఒక గెలుపు, ఈవేళ నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. అసలు నీ వయసుకి, నీ రాజకీయ జీవితానికి ఆరకపోడి గాంధీకి ఏమన్నా సంబంధం ఉందా? అతను ఏ రోజైనా ఎంత సౌమ్యంగా, ఎంత అంటే నేను 100% ఆరకపోడి గాంధీకి ఓ సర్టిఫికెట్లు ఇచ్చేయాలని కూర్చోలా. కానీ అతను పద్ధతిగా రాజకీయాలు చేసిన మనిషి,
పద్ధతిగా మాట్లాడండి మనిషి. ఎక్కడైనా తెలుగుదేశంలో ఉన్నా అదే క్రమశిక్షణతో ఉన్నాడు, ఈ పార్టీలోకి వచ్చినా అదే క్రమశిక్షణలో ఉన్నాడు. ఆ రోజు చేర్చుకోవటం కూడా తెలుగుదేశం పార్టీని ఫస్ట్ చంపటం, తర్వాత కాంగ్రెస్ పార్టీని చంపటం మీరు చేశారు. ఇవన్నీ అసలు మీకు మహిళలంటే విలువ లేదు, అసలు మహిళలంటే విలువ లేనిది కేసీఆర్కి లేదు, కేసీఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా లేదు. ఎందుకంటే మొదటి టర్ములో మహిళా మంత్రే లేదు అక్కడ. మరి రెండో టర్మ్కి వచ్చేసరికి సబితా ఇంద్రారెడ్డి గెలిచింది కదా, తీసుకున్నావు, అప్పుడు మంత్రి పదవి ఇచ్చావు నువ్వు. నువ్వు మొదటి టర్మ్లో ఎందుకు ఇవ్వలా? అదేమంటే ఏంటండి మీ గవర్నమెంట్లో మహిళా మంత్రే లేదంటే, ఆ ఉన్నోళ్ళంతా ఆళ్లేగా అన్నాడంట ఓసారి ప్రైవేట్ మీటింగ్లో. అంటే నీకు అంత విలువ, అంత చులకన మహిళలంటే? అది ఆ ఈ ఈ వెనకబడిన భావం ఉంది కాబట్టి, వీళ్ళకి మహిళలంటే ఇంత చులకన ఉంది కాబట్టి నేను ఇంత అలా మాట్లాడుతున్నాను. అసలు రాజకీయాల్లో విలువలు ఏ రోజో పాతరైపడ్డాయి. కనీసంలో కనీసం అసలు మహిళా కమిషన్ కోసం ఎంత పోరాడాల్సి వచ్చిందండి మేము? ఎంత పోరాడితేనో కానీ 3 సంవత్సరాల క్రితం మహిళా కమిషన్ వేశారు. దాదాపు 7 సంవత్సరాలు మహిళా కమిషన్ లేదు తెలంగాణలో. 5 సంవత్సరాల పాటు మహిళా మంత్రి లేదు. మీ బతుకులు ఇవి. అందుకే మీకు మహిళలంటే చులకన కాబట్టే మీరు అవేమీ ఇవ్వలేదు. ఇప్పుడు మీకు మహిళలంటే చులకన కాబట్టే పార్టీ మారుతారన్న వాళ్ళకి చీరలు పంపిస్తా ఉన్నారు. అందుకోసం ఏది ఏమైనప్పటికీ ఈయన వచ్చి నిన్న అరకపూడి గాంధీ ఇంట్లో నేను మీటింగ్ పెడతాను, అది ఇంటి మీద జెండా ఎగరేస్తాను. అసలు నువ్వెవడవి? ఈలోపు వీడు ఏం మాట్లాడతాడు ఇంకా? పాడి కౌశిక్ రెడ్డి ఆంధ్రోళ్ళ పెత్తనాన్ని మేము ఒప్పుకుంటామా? అసలు నీకు ఇప్పుడు ఆంధ్రోళ్ళు గుర్తొచ్చారా నీకు, మీ కేసీఆర్కి? నువ్వు అప్పుడు ఒకప్పుడు ఉద్యమప్పుడు ఏం చెప్పా? ఆంధ్రోళ్ళకి కంట్లో నలక పెడితే 4 తీస్తా, ముళ్ళు గుచ్చుకుంటే 100 తీస్తా. ఇన్ని మాటలు మాట్లాడాడు కేసీఆర్. మాట్లాడి ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద ద్వేషాన్ని రగిల్చే నువ్వు తెలంగాణ సాధించుకున్నావు. తెలంగాణ సాధించుకుని నువ్వు కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చివి ఇచ్చావు. ఏం చెప్పేవారు? తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తాను. చేసావా? మరి చేయలా, చేయకుండా డ్రామాలు ఆడావు. అందుకని నీలాగా డ్రామా ఆడే వాళ్ళతోటి ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త డ్రామా ఆడిస్తున్నావు. నువ్వు చేస్తున్న పని ఇది. అందుకోసం అని చెప్పి ఇట్లాంటి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీ మనసుల్లో ఆడవాళ్ళంటే గౌరవం తక్కువ ఉంటే గనక, మీ మాటల్లో అది ధ్వనిస్తే గనక మాలాంటి వాళ్ళని ఎవరము ఊరుకోము. అందుకని మహిళలు మీతో సమానమైన వాళ్ళు, అది మీరు గుర్తుంచుకుంటే మంచిది. తప్పకుండా. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.